తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురంలో దాదాపు 1000 ఆలయాలున్నాయి. ఆలయాల నగరంగా దీనికి పేరు. కంచిలోని ప్రసిద్ధ ఆలయాల్లో అత్తి వరదరాజస్వామి దేవాలయం ఒకటి. 108 దివ్య తిరుపతుల్లో ప్రధానమైన వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటిగాను ఇది విరాజిల్లుతోంది. వేగవతి నది ఒడ్డున ఉన్న ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. 40 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే స్వామివారు మనకు దర్శనమిస్తారు. కృతయుగంలో విశ్వకర్మచే అత్తి వృక్షం అంటే మేడి చెట్టు కలపతో చేయబడిన 4 మూర్తుల్లో వరదరాజస్వామి ఒకరు. 16వ శతాబ్దం ప్రారంభంలో గర్భగృహంలో మూలమూర్తిగా పూజలందుకునేవారు. తురుష్కులు కంచిపై దండెత్తి దేవాలయాలను కూల్చివేసి దేవాలయ సంపదను దోపిడీ చేస్తున్న సమయంలో స్వామివారి విగ్రహాన్ని గుడి ఆవరణలోని పుష్కరిణిలో రహస్యంగా నిమజ్జనం చేశారు. శ్రీవారి మూర్తి విగ్రహం లోపలికి నీళ్లు చేరకుండా జాగ్రత్తలు తీసుకుని వెండిపెట్టిలో ఉంచి కోనేటి అడుగున భద్రపరిచారు. అత్తివరదర విగ్రహం ఎత్తు సుమారు 10 అడుగులు. ఆ స్థలం విషయం ఒక్క కుటుంబానికి తప్ప ఎవ్వరికీ తెలియదు. 40 ఏళ్లపాటు గర్భగృహంలో మూలమూర్తి లేకపోవడంతో ఎలాంటి పూజలు జరగలేదు. ఆ తర్వాత గుడి ధర్మకర్తలు, తాత్తాచార్య వంశానికి చెందిన 2 సోదరులు మరణించారు. ఆ తర్వాత వారి కుమారులు అత్తి వరదరాజస్వామి విగ్రహం దొరకకపోవడంతో ఒక మధ్వ బ్రాహ్మణ్ణి సహాయంతో ఉడయార్ పాళయం అరణ్యం నుంచి ఉత్సవమూర్తుల్ని తెప్పించి మళ్లీ పూజలు ప్రారంభించారు. 1709లో పుష్కరిణి నీళ్లుతోడి ఖాళీ చేయించగా అత్తి వరదరాజస్వామి అసలు విగ్రహం బయటపడింది. ఆలయ అధికారులు అత్తి వరదరాజస్వామిని నీటిలోనే ఉంచి 40 ఏళ్లకొక్కసారి బయటకు తీసి 48 రోజులపాటు పూజలు నిర్వహించి మళ్లీ అనంత పుష్కరిణిలో ఉంచడానికి నిర్ణయించారు. కలియుగంలో శేషదేవుడు వరదరాజస్వామి వారిని పూజించేవారని, అనంత పుష్కరిణి వద్దే ఆయన సన్నిధానం ఉండేదని పురాణాలు చెప్తున్నాయి. వరదరాజస్వామిని దర్శించుకునే భాగ్యం మనకు 1 జూలై నుంచి 48 రోజులపాటు లభించనుంది. 1 రోజు శయన భంగిమలోను, చివరి 10 రోజులు స్థానక అంటే నిల్చున్న భంగిమలోను స్వామివారు దర్శనమిస్తారు. విఐపీల కోసం 13 జూలై నుంచి 15 జూలై వరకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి 17:30 నుంచి రాత్రి 9 గంటల వరకు అవకాశం కల్పిస్తారు. 48 రోజుల తర్వాత స్వామివారి విగ్రహాన్ని తిరిగి వెండిపెట్టెలో పెట్టి పుష్కరిణిలోని 4 కాళ్ల మండపంలో ఉంచి నీటితో నింపేస్తారు. ఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే అత్తి వరదరు వసంత మండపం నుంచి భక్తులకు దర్శనమిచ్చేటప్పుడు ఎలాంటి అర్చనలు, అభిషేకాలు, పూజా కార్యక్రమాలు ఉండవు. అత్తి వరదన్ను భూమి లోపల దాచే సమయంలో ఏర్పడ్డ గుంత పుష్కరిణిగా రూపాంతరం చెందిందని చరిత్ర చెబుతోంది. పురాణాలు మాత్రం యాగగండం నుంచి అత్తి వరదర్ పుట్టినట్లు చెప్తున్నాయి. చివరిగా అత్తి వరదర్ను 1979లో అనంత సరస్సు నుంచి బయటకు తీసుకొచ్చారు. మళ్లీ ఇప్పుడు దర్శనం కల్పిస్తున్నారు. తిరిగి స్వామి దర్శనం 2059లో జరుగుతుంది.